హలో అండి, ఈరోజు మళ్ళీ మా ల్యాండ్కి వెళ్ళిన, అయితే క్లీన్ చేసిన తర్వాత వీడియో పెడదాం అనుకున్నా. వర్కర్స్ అందుబాటులో లేరు, పండగకు వాళ్ళ దగ్గర వెళ్ళారు, బీహార్ అనమాట వాళ్ళు, దసరా తర్వాత వస్తామన్నారు. సర్లే, ఈరోజు వర్షం పడినుండే, ఎట్లా ఉంది అని చెప్పేసి ల్యాండ్కి వెళ్ళిన. ల్యాండ్కి వెళ్తే నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ బీర చెట్టుకు పిందెలుండే కదా, అయితే అవి చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో, పెద్ద పెద్దగా అయిపోయినాయి బీరకాయలు అయితే. కానీ ఇంత పెద్దగా ఉన్నా కూడా లేతగానే ఉన్నాయి, ముదిరిపోలేదు. అంటే హైబ్రిడ్ కాయలు అనుకుంటా, ఈ పెద్దగా చాలా బాగున్నాయి. వర్షం పడి ఆగిపోయింది కదా, అక్కడ కరెంట్ ఉంది, అదొక టెన్షన్ ఉండే నాకు. ఇంకా వెళ్ళి అక్కడ బీరకాయలు దింపేసిన, మూడు కాయలు అయితే వెళ్ళినాయి ఆ చెట్టుకి. అసలు ఒక వింత ఏంది అంటే, ఈ గాలి గీలి అంతా రావద్దు, మైక్ పెట్టుకుందాం అని చెప్పి ఈ రోజు నేను మైక్ తీసుకెళ్లిన. అయితే మైక్ లో ఛార్జింగ్ అయిపోయి అది అయిపోయినట్టుంది. అయిపోయి ఫోన్ లో ఇంకా మనం ఇది అయిపోయిందని తెలిస్తేనే కదా, ఫోన్ కుండే చిప్ తీసేస్తే మన వాయిస్ దానికి వస్తుండే, నేను అట్లా చూసుకోలేదు. సో మొత్తము వీడియో అంతా చూస్తుంటే అసలు సౌండే వస్తలేదు. ఈ రోజు అయితే చాలా బాగుండే వీడియో, నా కొడుకుతోని ముచ్చట్లు, మా రాముడితోని ముచ్చట్లు వేసుకుంటూ ల్యాండ్ అంతా చూసుకుంటూ మీతో చాలా విషయాలు నేను షేర్ చేసుకున్నా. కానీ నా బ్యాడ్ లక్, ఆ సౌండ్ లేకుండా అయిపోయింది మొత్తానికి వీడియో. అయితే నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఈ చెట్టుకుండే పూలు తెంపి అక్కడ అమ్మవారి దగ్గర పెడతా, ఎందుకంటే ఆ చెట్టుకు పూలు కాసి అట్లనే వేస్ట్ గా ఎండిపోయి పడిపోయే కంటే దేవుని దగ్గర వెళ్తే వాటి జన్మ కూడా ధన్యం అయిపోయినట్టు కదా. మా బాబు వెళ్ళినా కూడా అంతే, ల్యాండ్ లో పూల చెట్లు ఉన్నాయి, ఆ పూలు వేరే చెట్లకు అది ఉన్నప్పుడు తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాడు. నేను కూడా వచ్చినప్పుడల్లా ఇక్కడ గనేరు చెట్టుకు పూలు వస్తే అవి తీసుకెళ్లి మన ల్యాండ్ లో ఉన్న అమ్మవారి చెట్టుకి పెట్టేసి పెట్టడం ఒక అలవాట్లాగా అయిపోయింది. చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి, ఇక్కడ బెండకాయలు వచ్చినాయి, బెండకాయలు మళ్ళీ వచ్చినాయి. అయితే అవన్నీ తర్వాత దింపుదాంలే అని చెప్పేసి ఫస్ట్ అటు వెళ్ళేసొద్దాం అని చెప్పి వెళ్తున్నాము. దేవుని దగ్గర ఈ పూలైతే పెట్టేసిన, మా రాముడైతే ప్రతిదీ ఇంచు ఇంచు చూసుకుంటుంటాడు ఎక్కడెక్కడ ఏమొచ్చినాయి ఏంది అనేసి. ఇది నిన్న మా బాబు వచ్చినుండే, అయితే ఆ పూలు పెట్టినట్టున్నాడు. అవును, వర్షం పడితే ఇది ఉయ్యాలు ఖరాబ్ అవుతుందా? వర్షం పడ్డది కదా మొత్తము నానిపోయింది, ఇదంతా పచ్చిగా ఉంది. అయినా నేనేం మాట్లాడతానో ఏమో ఈ విడియా అంతా కూడా. రండి వెళ్దాం, అటు వెళ్ళి చూద్దాం. అయితే నీళ్ళ ట్యాంక్లో ఆ తాటి చెట్టు పైకి ఎక్కిన ఉంది ఉడుము ట్యాంక్లో పడ్డది, అయితే మా బాబు చూసిండు. అసలు అది ఉందా లేదా వెళ్ళి చూద్దాం, ఉందా లేకపోతే ఎక్కి వెళ్ళిపోయిందా. నాకు మా వాడు ఉడుము మాట చెప్పగానే ఒకటి గుర్తొచ్చింది, అదేంటంటే ఈ మధ్య ఒకరు యూట్యూబర్ ఒక అబ్బాయి నాటుకోడి కర్రీనే చేసిండ్రంట, కాకపోతే నెమ్మల కర్రీ చేసుకున్నాం అని చెప్పి తమిళీలు పెట్టేసి వాడి ఛానల్లో మొత్తం ఇట్లనే ఉడుము కర్రీ, నెమలి కర్రీ ఇట్లా ఏవేవో ఇట్లా పెట్టినుండేనంట. అది అటు ఇటు పోయి పోలీసుల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారంట. అంటే అడవి జంతువుల్ని వేటాడద్దు కదా, అంటే తినద్దు కదా వాటిని. అయితే చెప్పగానే మామ ఎత్తి పడేద్దారా బయట అని చెప్పిన, అసలు ఉందా లేదా చూద్దామని చెప్పి వెళ్ళిన ట్యాంక్ దగ్గరికి. వెళ్ళి చూస్తే నా హైట్కి నాకైతే కనిపిస్తలేదు, మా బాబు కెమెరా పెట్టయితే చూపిస్తుండు, ఉందేమో చూద్దాం. చూసినారు కదా ఏం కనిపిస్తలేదు, అది ఎక్కడ పోయిందో ఏమో. సరే అటు వెళ్ళొద్దాము తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇంకా వెళ్తున్నాము. అయితే చెట్లన్నీ కూడా చాలా బాగా అయినాయి. నా బ్యాడ్ లక్ చూడండి, అసలు మైక్ పెట్టుకొని వెళ్ళి ఆ మైక్ లేకుండా వచ్చేదన్నా వస్తుండే మాటలు బాగా. అసలు నిన్న గాలి అది కూడా ఏం లేకుండా క్లియర్గా వినిపించాయేమో మాటలు. మైక్ తీసుకెళ్ళిన తర్వాత వినిపిస్తలేవు, అస్సలు వినిపించకుండా అయిపోయినాయి. చెట్లు అయితే బ్రహ్మాండంగా వచ్చేసినాయి, చాలా బాగున్నాయి చెట్లు అవి. మునగ చెట్టు కూడా చాలా పెద్దగా అయింది, పోయినప్పుడల్లా పెద్ద పెద్దగా అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు పెద్దగా అనిపించింది అనుకోండి, మళ్ళీ 4 రోజులు అయినాక వస్తే మళ్ళీ కొంచెం పెద్దగా అయినట్టే చెట్లు అనిపిస్తుంది. ఇంకా వర్షం కూడా పడితే చెట్లు మంచిగా పెరుగుతాయి, పూత బాగా వచ్చింది. కాకపోతే ఈ చెట్టు కొంచెం గ్రాస్ అయిందని చెప్పి ఇట్లా చక్కగడితే బాగుంటుంది అనుకున్నా. చిన్నప్పుడు ఇట్లా వర్షం పడ్డప్పుడు, వర్షం పడి ఆగిపోయినప్పుడు చెట్టు కింద ఏదో చూపెట్టి ఇగో ఇక్కడ చూద్దా అని చెప్పి పిలిచి ఆ నీళ్ళు అట్లా చెట్టును ఊపడం నాకు బాగా అలవాటు.
చెట్టు చూసారా ఎంత బాగుందో, మాలాగా అయిపోయింది. ఇది గత 4-5 ఇయర్స్గా మా ఇంట్లో తొట్టులోనే ఉంటుండే, కానీ అన్ని సంవత్సరాలకి దీనికి ఇట్లా భూమిలోకి వచ్చే అదృష్టం ఉంది చూడండి. ఎక్కడ పుడతామో ఎక్కడ ఉంటామో మనకెట్లనో ఆ చెట్లకు కూడా ప్రాప్తం. అట్లా ఏ మట్టిలో ప్రాప్తం ఉంటే ఆ మట్టిలో, ఇప్పుడు ఈ మట్టిలో ఉంది దానికి. అందుకే ఇయర్స్గా మా ఇంట్లో తొట్టులో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచిగా వచ్చేసింది. దీనికి చూడండి ఏర్లులాగా వచ్చినాయి. అట్లా వస్తే అది భూమిలో పెట్టేస్తే అది మళ్ళీ చెట్టులాగా వచ్చేస్తుంది. ఇది మల్బెర్రీ అయితే వర్షానికి ఇగుర్లు పెట్టేసి పస పస పెరుగుతుంది. ఇది జల్దీ పెద్దగా అయిపోతుంది, మాన అయిపోతుంది అది. ఇంకా తులసి అంటే మంచిగా వచ్చేసినాయి. దానికి ఒక కర్ర కడితే బాగుండని చెప్తున్నాను నేను మా రాముడికి. ఇక్కడ మునగ చెట్టు కూడా ఇగో పెట్టడమే క్రాస్ వచ్చింది, కొంచెం దాన్ని చక్కగా తీసుకట్టండి, అట్లనే పెద్దగా అవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ ఇంకా బీరకాయలు ఉన్నాయా ఏమని చూస్తుండు. ఇంకా మళ్ళీ ఒకసారి ట్యాంక్ దగ్గర పోయి మళ్ళీ ఉడుము వచ్చిందా చూద్దామని చెప్పి మళ్ళీ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మా బాబు కెమెరా పెడుతుండల్లా. చూడండి ఈసారి ఉంది, చూసినారా ఉడుము ఆ సైజులో ఉంది. అది నీళ్ళలో లోపలికి పోతుంది పైకి వస్తుంది. మళ్ళీ చూద్దామని నేను పైకి ఎక్కిన, కానీ అది నాకు కనిపిస్తలే ఆ స్టార్టింగ్లో ఉంది కాబట్టి. నేను వీడియోలో చూడడమే కానీ రియల్గా చూడలే, ఎందుకంటే అది నాకు కనిపిస్తలేదు. నేను ఎంత ప్రయత్నించినా కూడా కనిపిస్తలేదు. అది స్టార్టింగ్లో గోడకు వారకుంది కాబట్టి నాకు కనిపిస్తలేదు. అది ఎంత ప్రయత్నించినా కూడా సరే అని ఇంకా దిగేసిన. అయితే అది బయటికి వెళ్ళేలాగా ఎట్లా ఏం చేద్దాము అన్నట్టు అనుకున్నాము. మేము బయటికి దాన్ని తీద్దామంటే అవకాశం లేదు. అయితే మా రాముడు ఏం చేసిండంటే ఆ తడక తీసి ఇట్లా పెట్టి పెట్టిండు అనమాట. ఇంకా తడక మీద నుంచి ఎక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి తడక అయితే అట్లా పెట్టేసి నీళ్ళల్లో, ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది కదా అది, ఇంకా స్టార్టింగ్లోనే ఇట్లా పెట్టేసినాము. పెట్టేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. అట్లా పెట్టేసిండు చూడండి ఆ గోడ కానిచ్చేసి ఇట్లా. ఇంకా అక్కడే పైకి వస్తుంది అప్పుడప్పుడు, ఈ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే అటువైపు వాటర్ పడతా ఉంది కదా, ఇటువైపు ఏం వాటర్ అది పడదు కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఇంకా సర్లే ఆ తడక మీదకి ఎక్కి ఇట్లా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి దానిలో పెట్టేసినాం. అదేంటంటే మనిషి మాటలు విన్నప్పుడు లోపలికి వెళ్తుంది, మనుషులు మాటలు విననప్పుడు పైకి వస్తుంది. నాకైతే చూద్దామని ఉంది, ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ చూద్దామని చూసిన, ఇంకా ఫైనల్గా ఇంకా లేదులే, ఇంకా మనకు మన వల్లే కాదులే అనేసి ఇంకా దిగేసి వెళ్ళిపోయినా. నీళ్ళు అయితే మాత్రం నాన్ స్టాప్గా బాగా వస్తున్నాయి. అంటే బోర్ వేసినప్పుడు కొంచెం తక్కువ వస్తుండే, ఆ గంట సేపు మోటారు నడిసి తర్వాత సన్నగా వచ్చేటివి, అంటే ఆగిపోయేది, నీళ్ళు తక్కువైపోయేవి. మరీ సన్నగా ట్యాప్లో వచ్చినట్టు కూడా రాకపోతుండే. ఇప్పుడైతే నాన్ స్టాప్ ఇట్లానే పోస్తుంది, అన్ని ఎంతసేపు వేసినా కూడా. నీళ్ళు అయితే అప్పటికిప్పటికీ నీళ్ళు పెరిగినాయి. మనం మంచి ఎండలో వేసినాం కదా, ఇప్పుడు వర్షాకాలం అని పెరిగినాయా లేకపోతే భూమిలోనే బోర్ వేసి వేసి దారి పెరిగిందా తెలియదు, కానీ నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. పనులే, నీళ్ళు లేకపోతే మనకు చెట్లు పెట్టినా వేస్టే. అసలు నీళ్ళు లేని భూమే వేస్ట్. ఇల్లు కట్టుకొని ఉండలేము, చెట్లు పెట్టుకోలేము, వ్యవసాయము ఏదైనా సరే మనకు వాటర్తోనే పని, నీళ్ళతోనే భూమికి విలువ కూడా. మేము 3 చోట్ల వేసినాము, అయితే చాలా ఫీల్ అయినాము అసలు ఏంది పరిస్థితి ఎట్లా ఏంది అనేసి. మేము ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసినాము మళ్ళీ వేసిన బోర్లోనే మళ్ళీ వేసినాము. ఇట్లా వేయడము ఎవరు వేసిండారు అనుకుంటా. మేమైతే వేసిన బోర్లోనే మళ్ళీ వేసినాం, నీళ్ళు మొత్తానికి నీళ్ళు అయితే వచ్చినాయి. సో అట్లా నడిచిపోతుంది. ఇంకా చెట్లన్నీ చూసుకుంటూ అట్లా వెళ్ళినాము. చెట్లన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి.
రాళ్ళు అవన్నీ కూడా తీపిద్దాము, క్లీన్ చేపిద్దాము అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే గడ్డి చచ్చిపోయేదానికి ఏదో కొట్టిరు వాళ్ళు. గడ్డి అంతా కూడా చనిపోయింది. ఈ ఒక్క దగ్గర మాత్రం ఈ బిట్టు వదిలేసినట్టున్నారు, అంటే అది మర్చిపోయినట్టున్నారు. అయితే ఇంకా దీపావళి, దసరా దీపావళి అయిపోయిన తర్వాత వస్తారంట. వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పేస్తే మొత్తం అందులో ఉండే ఒక్క రాయి కూడా ఉంచకుండా తీసేస్తారు. వాళ్ళు పని బాగా చేస్తారు. అట్లనే మన ల్యాండ్లో కడీలు ఉన్నాయి కదా, కడీలన్నీ కూడా ఇట్లా గోడవారు పంటే వేస్తే ఇట్లా తీగి చెట్లకి పనికొస్తాయి కదా పాదుల్లాగా. ఈ చెట్లే కాకుండా వేరే ఏ చెట్లైనా సరే మధ్యలో డిస్టర్బెన్స్గా పెట్టకుండా కూరగాయలన్నీ కూడా ఇట్లా గోడవారు పంటే పెట్టుకుందాం అనేది మా ప్లాను. ఇంకా సరే వాళ్ళు వచ్చినాకనే చేపిద్దాంలే. ఇంకా అడ్డపైన కూలీలని తీసుకెళ్ళినాం అనుకోండి, వాళ్ళు సరిగా పనిచేయరు. అటు ఇటు టైం పాస్ చేసేసి ఏదో కొంచెం చేసినామంటే చేసినామని చెప్పి కూలీలు తీసుకెళ్తారు. అదే వాళ్ళకి గుత్తకి చేసినాం అనుకోండి, ఈ పని ఇది ఈ పని ఇది అని సరే ఎంత తీసుకున్నా కూడా నీట్గా చేసేసి వెళ్తారు వాళ్ళు. అంతా చూసుకుంటూ తిరుగుతున్నా. మైక్ చూడండి ఎట్లా పెట్టుకొని ఉన్నాను, వాయిస్ మాత్రం వస్తలేదు కానీ మైక్ మాత్రం పెట్టుకున్నా. అయితే దొండ చెట్టు పెట్టినా కదా, దొండ చెట్టు ఎట్లుందో చూద్దామని వెళ్ళిన. మధ్య మధ్యలో ఈ కాకర చెట్లు, గుమ్మడి చెట్టు, బీర చెట్లు చూడండి ఎంత మంచిగా అయినాయో, సొరకాయ చెట్లు అన్నీ కూడా బాగా వచ్చినాయి తీగలు. సొరకాయ పూత పిందెలు ఇట్లా అన్నిటికీ పిందెలు వచ్చినాయి, సన్న సన్న పిందెలు. కాకర చెట్టు అయితే ఇంకా పిందెలు రాలేదు. గుమ్మడి చెట్లు పూత వస్తుంది, సొరకాయ చెట్లు పూత వస్తుంది, పూత పిందెలు. దొండ చెట్టు దగ్గరకు వచ్చేసినాం. చిన్న 2 గినుపులు ఉండేది పెట్టినాం కదా, చూడండి ఎంత పెద్దగా అయిందో. చాలా మంచిగా అయింది కదా. పెట్టిన తర్వాత మళ్ళీ చూడలే, మా రాముడు ఒక చెట్టు తెచ్చి పెట్టిండు దానికి సపోర్ట్గా, బాగా పెరిగిపోయింది తీగ. దీనికి పూత కాయలు ఏమైనా వచ్చినాయి అని వెతుకుతుంటే కాయలు అయితే కనిపించినాయి. ఒక కాయ వచ్చింది చూడండి, ఒక కాయ ఉంది, ఇంకా ఒక బిందె ఉంది. ఇంకా దొండకాయ దింపేసి తినేద్దామని దొండకాయ దింపేసిన. నేను చిన్నప్పుడు మా అమ్మ దొండకాయలు కట్ చేస్తుంటే మా చెట్లు ఇట్లా దింపి అయితే ఇట్లా తినేదాన్ని, మాగుండేట్టు తింటుండే, పచ్చివి కూడా తింటుండే. అక్కడ తింటుంటే ఎంత మంచిగా ఉందో. మన సిగ్నేచర్ అవును, మీరు తింటారా దొండకాయలు? నేనైతే దొండకాయ జామ ఆకులు కూడా చిన్న ఈగుర్లు ఉప్పు పెట్టుకొని తింటుండ, ఉప్పు చింతపండు సీతాఫల మొగ్గలు అంటే చిన్నప్పుడు అట్లా తింటుండే. అయినా విలేజెస్లో పుడితే ఎన్ని మెమరీస్ కదా. ఈ పూల చెట్టు అయితే ఎంత మంచిగా వచ్చిందో, తీగ చెట్టు ఇది. పూలు అయితే మొత్తం ఇప్పుడు 5-6 పూలు ఇట్లా కాస్తూ ఉంటుంది ఎక్కువ. చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. ఇంకా మా బాబు వచ్చినప్పుడల్లా అది ఈ చెట్టువే పూలు తెంపకపోయి అమ్మవారి చెట్టు దగ్గర పెడుతుంటాడు. తీగలు అది ఏంటిది, ఇగుర్లు బాగా వచ్చింది, పూలు మొత్తం మొగ్గలు ఇగుర్లే ఉన్నాయి చెట్టుకు. ఈ గేట్కి అయితే పెయింట్ వేపిద్దాం అనుకుంటాం, ఏది అవుతలేదు. ఇంకా ల్యాండ్ క్లీన్ చేసినప్పుడే గేట్కి కూడా పెయింట్ వేపించేస్తాం వాళ్ళతోనే. వాళ్ళు పండగకి వెళ్ళారు, దసరా వెళ్ళాక వస్తామంటారు, మళ్ళీ దీపావళి అంటారు. ఇంకెంతైనా కూడా నెక్స్ట్ మంత్ మన ల్యాండ్కి క్లీన్ అయ్యే ప్రాప్తం ఉన్నట్టుంది, ఇంకొక నెల పడేటట్టుంది. పల్లీ చెట్లు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. ఇక్కడ ఈ రబ్బర్ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది, మొత్తం ఈగుర్లు వచ్చేసినాయి. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మనకు చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు కదా, కాకపోతే అన్నిటికంటే 20 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ని ఇది వదులుతుందంట. అంటే మన ఇంటి ముంగటున్నా కూడా ఈ చెట్టు అంత మంచిది. అయితే నేను ఇది మా ఇంట్లో పెట్టుంటి తొట్టిలో,
3-4 ఇయర్స్ అయింది అనుకుంటా. అది ఒక 10 ఆకులు 15 ఆకులు అంత మాత్రమే పెరిగింది, అంటే డబల్ డబల్ ఆకులు 10-15 ఆకులు అంత పెరిగింది. ఇంకా ల్యాండ్లో పెట్టిన తర్వాత మంచి ఎగుళ్ళు వచ్చింది. ఇక్కడ చూసారా పుట్టపొడుగుల్లాగా ఉన్నాయి ఏంటి అని చూసిన, అవి గట్టిగా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. కానీ ఇలాంటివి ఏ పడితే అవి ముట్టుకున్నా కూడా పాయిజనే. పుట్టగొడుగులు కొన్ని పాయిజన్ అయ్యేలా అయ్యేటివి కూడా ఉంటాయి. అంటే ఊళ్ళో చెప్తుండే మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా తాత వాళ్ళు కానీ ఇట్లా కొన్ని నల్లగా అట్లా ఉంటుండే, ముట్టుకోవద్దు విషం అవుతుంది అని ఇట్లా భయపడిస్తుండే. మరి ముట్టుకోవద్దని అట్లా భయపడిచ్చిరా నిజంగానే అట్లా నాకు తెలియదు. వైట్ తప్ప వెరైటీ ముట్టుకోవద్దు, వండుకోవద్దు. చెట్లు అయితే మంచి ఎగులు వస్తూ మంచిగా చాలా బాగున్నాయి. బెండకాయలు కూడా అన్నీ వచ్చినాయి. మా బాబుకు చెప్తున్నారే అది ఫోన్ అక్కడ పెట్టేసి రాపు మొత్తం తెంపుదామని చెప్పి చెప్పిన. అయితే మావాడేమో ట్యాంక్లో అది తడక వేసి వచ్చినాం కదా, వాడికైతే దాని మీదనే ఉంది. మమ్మీ అది ఎక్కిపోయిందా చూస్తా, వెళ్ళిపోయిందా చూస్తా, వెళ్ళి చూసేసి వస్తారని అంటుండు. ఇంకా నేను కొన్ని బెండకాయలు ఇట్లా తెంపుతూ చూసుకుంటూ చిన్న చిన్న చెట్లే బెండకాయలు ఎన్ని వచ్చినాయి చూసినారు కదా, 4th టైం తెంపినాం అనుకుంటా. అయితే ఈరోజు తెంపుకొని వెళ్ళేవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, ఎందుకంటే కంటిన్యూ ఇవే తినలేం కదా. మా బాబు అదే అంటుండు, ఎందుకు మమ్మీ ఇవి తెంపుతావు, మళ్ళా తెచ్చి బెండకాయ కర్రీ చేస్తే నేను తినలేను అని. ఇంకా చికెన్ లేస్తలేరా అని చెప్పి చెప్తే నవ్వుతుండు. వంకాయ చెట్లు కూడా అన్ని పిందెలు వచ్చేసినాయి, మొత్తం పిందెలు. ఇట్లా సారంకాయలు ఉన్నాయి, ఇక ఇవి వచ్చేసి సారంకాయలు. ఇంకా పొడవ వంకాయలు ఉంటాయి కదా, పొడవ వంకాయలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి వంకాయలు కూడా వెళ్ళేటట్టున్నాయి. అవి వచ్చే సారంకాయ గుత్తి వంకాయ కూరకి భలే ఉంటాయి అవి. ఇటువైపు పక్కన వచ్చేసి అన్నీ పొడవ వంకాయలు ఉంటాయి కదా, అవి ఇవి దగ్గరికి కర్రీ చేస్తే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి వంకాయలు వచ్చేస్తాయి. ఇక్కడ గుమ్మడి చెట్టు వచ్చింది, పూత వచ్చి ఒక దగ్గర చిన్న పిందె వచ్చింది, పూత అది ఉంది. చూసినారు కదా బీరకాయలు అయితే తెంపకొచ్చి పెట్టిన. బెండకాయలు తెంపేదానికి ఇక్కడ చిన్న డబ్బా ఉండాలి కదా ఏది అని చెప్పి అడుగుతున్నా మా బాబుని. అటువైపు ఆడో పడ్డది, మా పిల్లలు ఆడుతూ ఆడుతూ అక్కడ పడేసినట్టున్నారు. ఇంకా తెచ్చిచ్చేసి మావాడికి ప్రాణం అంతా అక్కడే ఉంది కదా, ఎక్కడ ట్యాంక్ దగ్గర. ఇంకా పోనానా పర్లేదు, నేను బెండకాయలు నేను తెంపేస్తాలే అని చెప్పి ఇంకా మా రాముని కూడా పిలిచి మా రాముడు నేను బెండకాయలు తెంపినాం. మా బాబుని పంపించేసిన, పోయి చూస్తే చూసుకోపో అని చెప్పి. మాకేందంటే అందులో నీళ్ళలో పడ్డది కదా, ఒకవేళ ఏడ చచ్చిపోతుందా అని బాధ అంతే, ఎక్కి వెళ్ళిపోతే ఏం కాదులే అనేసి. మామూలుగా వాటికి ఏం అవ్వదు నాకు తెలిసి, నీళ్ళల్లో కూడా ఉంటుంటాయి. అంటే 10-20 మినిట్స్ అట్లా నీళ్ళల్లో, ఇప్పుడు మనకు వాగులు చెరువులు ఉంటాయి కదా, అక్కడ నీళ్ళల్లో కూడా వెళ్తుంటాయి అవి. నాకు చూసినట్టు గుర్తు చిన్నప్పుడు, అంటే నీళ్ళల్లో ఉంటాయి బయట ఉంటాయి. ఇంకా ఎక్కువ టైమ్స్ ఉండవు నీళ్ళల్లో, ఒక 10-15 నిమిషాలు అట్లా నీళ్ళల్లో ఉండగలుగుతాయి. అయితే మేము వెళ్తూ వెళ్తూ బోర్ వేయడానికి ఆ లాక్ తీసుకోకుండా వెళ్ళినాము. వీళ్ళు ఇంటి నుంచే ఫోన్లో వేస్తుంటారు, నేను చూపెట్టినా కదా, ఫోన్లోనే ఆన్ చేస్తారు ఫోన్లోనే బంద్ చేస్తారని. ఇంకా ఆ లాక్తో పని లేకుండా ల్యాండ్కి వెళ్ళినా కూడా ఫోన్లోనే ఆపరేట్ చేస్తున్నారు. ఇది బాగుంది కదా టెక్నాలజీ. మీరు కూడా యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి, ఇంటి నుంచే మనం బోర్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేయొచ్చు. అట్లనే సీసీ కెమెరా కూడా పెట్టించాము. ఇంకా ఇటువైపు వెళ్ళి చూద్దాం,
జామకాయలు మాగినాయి అని చెప్పిండు మా రాముడు. సరే ఇటువైపు వెళ్ళి ఇవి చూసేసి వస్తా. చెట్లు అయితే అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఈ కొద్దిసేపు వీడియో తీయనిస్తుంటే అవుతున్నా ఎట్లనో వచ్చినావు రాముడు వీడియో ముందుకి అని చెప్పి. ఆయనకి ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు కొద్దిసేపు అట్లా వస్తుంటాడు. అయితే ఇది స్టార్ ఫ్రూట్ తెంపుతా ఉన్నా, కింద ఫ్రూట్ ఉంది చూడు తెంపు అని చెప్పిండు. రెండు అయితే వెళ్ళాయి. నేను పైన కొంచెం ఖచ్చితంగా తీసిన, కింద ఉంది స్టార్ ఫ్రూట్ మంచిగా ఉంది చూడు అని చెప్పి మా రాముడు చెప్తుంటే అది తెంపిన. మన ల్యాండ్లోకి వెళ్తే ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా 2 ఇయర్స్ అయితే ఇంకా మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ట్రీట్ కొబ్బరి బాండం. అందరం మన ఇంటికి వస్తే రాగానే మంచినీళ్ళు ఇస్తాం కదా, మన ల్యాండ్కి వస్తే కొబ్బరి బాండాలు అన్నమాట, వెల్కమ్ ట్రీట్. ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి, జామకాయలు చూడండి, జామ పండ్లు అయిపోయినాయి. అయితే మన వాళ్ళు ఎవరో అంటుండే ఇట్లా తెంపితే అండబెట్టిరా అని, అందుకే నాకు డౌట్ వచ్చి మళ్ళా ఇట్లా చూపిస్తున్న. ఏమంటబెట్టలే, బయట నుంచి తీసుకెళ్ళి అది పనిగా అంటబెట్టి ఎందుకు చేస్తాం చెప్పండి. కానీ మన ల్యాండ్లో వచ్చిన పండ్లు భలే ఇష్టం కదా. అక్కడ ఫస్ట్ మా రాముడు తెంపేసిండంట, తెంపేసి సరే వీడియోలో పెట్టుకుంటుంది కదా అని చెప్పి అట్లా పెట్టేసి వచ్చిండు. నేను అక్కడ తెంపినా మళ్ళా నువ్వు పెట్టుకుంటావని చెట్లు పెట్టేసి వచ్చిన అంటాడు. అరే ఎందుకు తినేద్దా అని చెప్పి చెప్పిన. ఇంకా మా రాముడు తెంపిన పండు మా రాముడికే ఇచ్చిన, ఏదో తిను అని చెప్పి మా రాముడికి ఒక పండు, మా అదే బాబుకి ఒక పండు, నేను ఒక పండు, ముగ్గురు తిందామని. వర్షం పడి క్లీన్ అయిపోయిన ఉండే, ఇంకా వాళ్ళైతే తినడం స్టార్ట్ చేసినారు, నేను కొద్దిగానే తిందాంలేని. ఇంకో జామ చెట్టు చూడండి, ఈ కాయలు అయితే చాలా పెద్దగా అయ్యేటట్టు ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్దగా. కాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తున్నాయి, సింగిల్ కాయ అస్సలు రావట్లే, 2 లేదా 3 ఇట్లా. మా బాబు చూడండి, ఈ జామకాయ కంటే చాలా పెద్దగా అవుతాయి మమ్మీ ఇవి అని చెప్పి అక్కడ పెట్టి మరీ చూస్తున్నాడు. పెద్దగా వస్తున్నాయి. ఇంకా అవి పిందెలు ఉన్నాయి, అంటే ఇంకా చిన్న కాయలే ఏజ్ కానీ పెద్దగా అయినాయి. ఇవి వచ్చేసి నేను గజనిమ్మ అనుకున్నా, గజనిమ్మ కాదు స్వీట్లేమను, మొన్న ఒక కాయ తెంపుకొచ్చినుండే నా బిడ్డ, అవి తింటే తెలుస్తుంది అంటే జ్యూస్ కాయలు, బత్తాయిలు ఉంటాయి కదా ఆరెంజ్ కలర్ ఫుల్ ఆరెంజ్, ఆ కాయలు ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాయ వెళ్ళేటట్టుంది. నేను గజనిమ్మ కాయలేమో పచ్చడి కాయలు అనుకున్నా ఎన్ని రోజులు, అయితే మొన్న నా బిడ్డ కాయ తెంపింది అని చెప్పినా కదా, తిన్నప్పుడు నాకు అర్థమైంది అరే అది అది కాదు ఇది అని చెప్పేసి. పులిసి నిమ్మకాయలు కూడా 6 చెట్లు పెట్టినాం మనం ఇది, ఎందుకంటే 6 చెట్లలో కాయలు వచ్చినా అవి పెద్దగా అయితే ఒక 2 బస్తాల కాయలు వస్తాయి, అమ్ముకున్నా కూడా డబ్బులే కదా. ఇప్పుడు చూడండి మన ల్యాండ్లో ఉండే చెట్లు, కొబ్బరికాయలు వెళ్తాయి, మామిడికాయలు, పులిసి నిమ్మకాయలు, సీతాఫల్, రామఫల్, వాటర్ యాపిల్, స్టారు, పనస, ఎదురు పొంగులు లాస్ట్కి, అంటే అన్ని రకాలు పెట్టినాం. ఇది ఉంది ఇది లేదు అన్నట్లు లేకుండా అన్ని రకాలు పెట్టినాం. అది మారేడు బిల్వపత్రం. కానీ చెట్లు అయితే అన్నీ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే చెట్లు భలే ఉంటాయి కదా, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయేమో. నేను మొన్న టమాటాలు తెంపుకొచ్చిన కదా మీకు చూపెట్టిన, ఆ చివరి నేను తెంపకొచ్చిన అని చెప్పి. మా బాబు అటువైపు ఉండే వీడియో తీయలేకపోయినా ఆ రోజు, పచ్చిమిరపకాయలతో కలిపి తిందాంలే అనేసి పచ్చి టమాటాలే తెంపేసిన, 2 గుత్తులు ఉంటాయి. అయితే వీళ్ళు గడ్డికి వేసేటప్పుడు ఆ టమాటా చెట్టు చూడనట్టున్నారు, దాని మీద కూడా మందు పడ్డట్టుంది, ఆ టమాటా చెట్టు కూడా చచ్చిపోయింది. పనస చెట్టు చూడండి, గుబురు గుబురు ఏపుగా పెరుగుతున్నాయి చెట్లు అయితే. నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు కూడా గుత్తులు గుత్తులు మొత్తం, సింగిల్ కాయ అనేది రావట్లేదు, లోపల మొత్తం కిందనే వచ్చినాయి కాయలన్నీ, అన్నీ గుత్తులు గుత్తులు, 5 కాయలు 6 కాయలు ఇట్లా. నేను చిన్నప్పుడు పులిచి నిమ్మకాయలు కూడా తినేదాన్ని, అంటే పిల్లలు మా ఫ్రెండ్స్ మేము ఏం చేసేవాళ్ళంటే పులిచి నిమ్మకాయలు
కసకసా నవ్వులు మింగేసి ఇంకా బియ్యం నమిలేట వాళ్ళం. బెట్టు బెట్ ఎంత తెలుసా? ఆటానా చారానా అంతనే. ఆ బెట్టు పెట్టుకుని నిమ్మకాయలు కసకసా నవ్వులు మింగుడు బియ్యం నమ్ములుడు పండ్లు పులిపోయి బియ్యం నమ్మలేం కదా, అట్లా పెట్టుకునే వాళ్ళం. అయితే నిమ్మకాయ తీసుకొని తింటున్నా. మా బాబు అయితే, మమ్మీ నీ పండ్లు ఎంత స్ట్రాంగ్ అసలు అట్లా నమిలేస్తున్నావు అంటున్నాడు. పండ్ల మధ్య సంద జీన్స్ మా నానమ్మకి మా తాతకి మా నాన్నకి ఇట్లా ఉంది కాబట్టి కొంచెం సంద అయితే వచ్చింది, కానీ పండ్లు మాత్రం చాలా స్ట్రాంగ్. మీరు కూడా ఇట్లా పులుసు నిమ్మకాయలు తింటారా? నిమ్మకాయలు పల్లెటూరులో పుడితే ఇంకా మనకు అవన్నీ దొరుకుతుంటాయి కదా, పిల్లలకి ఎక్కువ మెమరీస్ ఉండవు సిటీలో పుట్టిన వాళ్ళకి, కానీ పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి అయితే మనకి ఎన్ని మెమరీస్ ఉంటాయి అసలు ఇట్లాంటివన్నీ. ఏది పడితే అది తినేసేవాళ్ళం చాలా, లేకపోతే పచ్చి అరటికాయలు, పచ్చి జామకాయలు, పచ్చి మొక్కజొన్న పొత్తులు, పచ్చి శనగకాయలు, ఇంకా పచ్చి ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పెట్టుకొని తినేటోళ్ళం. జామ చెట్టు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో? ఇది మనం బతుకుతుందో బతుకుతా బతుకుతుందో బతుకుతుందో అనుకున్నాం కదా, కాయలు అయితే అన్నీ ప్రతి ఆ చివర కాయలు రెండు రెండు మూడు మూడు అనేటట్లు వచ్చేసినాయి. అయితే మనం ఏదైతే సచ్చిపోతుంది అనుకుంటామో ఆ చెట్టు బతికిందంటే ఇరగ్గా వస్తుంది పంట కాయలు. అయితే మా ఇంటి దగ్గర మా కొబ్బరి చెట్లు కాయలు రాలిపోతుంటాయి పిందెలు. మా తాత చెప్తుండే కత్తి తీసుకుపోయి మొచ్చు కత్తి, నేను ఎక్కువ చెట్టుని నరికేస్తున్నా అనేటోడు. మమ్మల్ని వద్దు తాత కాస్తాయి ఆగుతాయి అని చెప్పి చెప్పమనేటోడు ఫస్టే. ఇంకా పోయి చెట్టు నరికేస్తున్నా ఇది కాయలే కాస్తలేదు అని చెప్పి అనేటోడు. వద్దు తాత వస్తాయి అని చెప్పి అనేవాళ్ళం. అయితే నిజంగా ఇంటయ్యేమో ఆ పంట అంతా అట్లనే మస్తు వస్తుండే. నాకు అవి గుర్తొచ్చినాయి ఎవడు చూస్తుంటే. జామకాయలు చూసినారు ఎట్లా వచ్చినాయి గుత్తులుగా? అంటే జంతువులకి ఎట్లయితే మాటలు అర్థమవుతాయో చెట్లకు కూడా అర్థమవుతాయేమో. పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా అందులో ఏదో టెక్నిక్ ఉంటుంది, ఏదో ఏం లేనిదే పెద్దవాళ్ళు ఏది చేయలే కానీ. అయితే ఇట్లా వద్దు తాత కొట్టద్దు అని చెప్తే సరే లేదు చూద్దాం ఈసారి వస్తాయా రావా అని చెప్పి వదిలేసి వస్తుండే. కాయలు అయితే మస్తు వస్తుండే కొబ్బరికాయలు మా ఇంట్లో చెట్టుకి. చెట్టు మొదట్లో ఎంత ఉప్పు పోస్తుండే కాయలు బల్లే ఊరుతుండే. ఈ జామకాయలు అన్నీ చూసినారు కదా ఎట్లా వచ్చినాయో గుత్తులుగా. మొత్తం క్లీన్ చేసి పెడదామనుకున్నా ల్యాండ్, కానీ దానికి ఇంకొక నెల టైం పట్టేటట్టుంది. సర్లే, ఏదైనా నిదానమే ప్రధానం. నిదానంగా పని చేయించుకుంటేనే మంచిగా అవుతాయిలే. ఆ ఒక నెల అటు ఇటు అయ్యేదానికి ఏముంది? ఉసిరి చెట్టు కూడా మస్తు గుబుర్లుతోని మస్తు వచ్చింది. వర్షం పడి ఆగింది కదా, ఇట్లా ఎదిలిస్తుంటే నీళ్ళు వర్షంలాగా ఇట్లా పడుతున్నాయి. చిన్నప్పుడు అట్లా చెట్ల కిందకి పోయి ఊపుకొని మీద పడుతుంటే ఆడుకునేటోళ్ళం పిల్లలం అందరం. గడ్డి అంతా పోయింది, పైప్ ఏమైందో మొత్తం ఎండకపోయింది, గాలి పోయినట్టుంది వాటర్ లేకుండా. మావాడైతే మొత్తం అన్నీ క్యాప్చర్ చేస్తాడు బాగానే. ఇక మొత్తానికి మళ్ళీ వెళ్ళి ట్యాంక్లో చూసినాము ఉందా వెళ్ళిపోయిందా అని. బంద్ చేసినాం కదా వచ్చిందా అని ఇట్లా చూసినాం. మేము అటు పోయేచే వరకు వెళ్ళిపోయిందో ఏమో తెలియదు, కానీ ఇంకా మాకైతే కనిపించలేదు. మరి లోపల ఉందా వెళ్ళిపోయిందా మాకైతే తెలియలా. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చీకటి అవుతుంది మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా రెడీ అయిపోయినాం అనమాట. జామకాయలు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి. మా ల్యాండ్లో జామకాయలు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెళ్ళినప్పుడల్లా ఒక జామకాయ అయితే ఉంటుంది. ఈరోజు ముగ్గురికి మూడు పండ్లు ఉన్నాయి. ఇంతే అండి ఈ వీడియో, ఈరోజు వీడియో అంటే ఇది మేము నిన్న వెళ్ళినాము, నిన్న సాయంత్రం వెళ్ళిన వీడియో ఇది. ఇంతసేపు ఓపికగా నా వాయిస్ లేకపోయినా ఏదో ఇట్లా చెప్తూ వీడియో అయితే కంప్లీట్ చేసేసిన, ఇంతసేపు ఓపికతో నేను ఆ వీడియో చూసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. ఇట్లానే మీ ప్రేమ ఎప్పుడు మా పైన ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. లాస్ట్కి చూసినారు కదా జామకాయలు దంపకొచ్చుకున్నాం, అట్లనే స్టార్ ఫ్రూట్స్ రెండు, కొన్ని బెండకాయలు, బీరకాయలు. ఈ బీరకాయలు బెండకాయలు ఈ స్టార్ ఫ్రూట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, నేను వండనివి. మా షాప్లో
ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అట్లనే నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అంతే అంటే ఓపికతో చూస్తున్నారు కదా, నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ.